கிரீடம் ஆகாயத்தை தெளிவது. ஆனா ராஜ்யத்துல கிறிஸ்து ஆ ராஜ்யத்தினோட விட சபீனோட விட அனுவாதம் ஏசுனோட விட வாழ்க்கை அர்த்தமா தப்ப மார்க்கெட் அர்த்தம் காலு. ராகுல் காந்தி గారు మీరు చెప్పిందల్లా నమ్మడానికి ఇది టెన్ పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు పాతరేస్తారు, తంపి పారేస్తారు కాంగ్రెస్ పార్టీని అనే పరిస్థితి తెస్తే అప్పుడు దిక్కులేక ఆనాడు ఇవ్వాల్సి తప్పని పరిస్థితి ఆనాడు కల్పిస్తే తెలంగాణ ప్రజలు అందుకే ఇచ్చింది తెలంగాణ తప్ప ఇవ్వాల్సి వచ్చింది తప్ప తెలంగాణ ప్రజలు గుంజుకున్నారు తప్ప నువ్వు ఇచ్చింది ఏం లేదు. నీకు నిజంగా అంత ప్రేమ ఉంటే తెలంగాణ రైతుల మీద ఎందుకు గొంతు విప్పలేని కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలే, ఎందుకు నిలదీయలే? వా క్యా బాత్ హై. చూడండి అన్ని పేపర్లలో కేటీఆర్ గారు కది మెయిన్ రేటింగ్లో కనిపిస్తుందా? ఓ సరే నేను చదువుతా. కేటీఆర్ గారు రాహుల్ గాంధీ రాగానే, రాహుల్ గాంధీ గారు వరంగల్లో సభ పెట్టగానే డమ్మి, రాహుల్ గాంధీ డమ్మి అంట. ఏమో మరి వరంగల్ మొత్తం జనసంద్రమై నేను సభ దగ్గరికి పోలే, ఆ మధ్యలో ఆపేస్తే అక్కడే నడవలేక ఆ మధ్యలోనే వెళ్ళి మళ్ళీ వచ్చినాం. అంత జనాభా వరంగల్. ఎందుకు ఇంతమంది వచ్చి ఉంటారు అని అర్థం కాలే మీకు. అర్థం కాక తెల్లారే ఇమీడియట్గా మీరు చేసిన రియాక్షన్ ఏం చేసారంటే భయమైపోయింది. ఒక్కసారి మా విషయం అధికారం మా నుంచి పోతే ఏం జరుగుతుందనే భయం ఆందోళనలో మీరు పెట్టినటువంటి మీటింగ్లో ఏం మాట్లాడేది మీరు నిన్న అంటే రాహుల్ గాంధీ డమ్మి, రాజకీయ అజ్ఞాని, సొంత నియోజకవర్గంలో గెలవలేనోడు, ఎవడో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతాడు, ఎప్పుడు ఇండియాలో ఉంటాడో ఎప్పుడు బయట ఉంటాడో తెలియదు. కాంగ్రెస్ అంటేనే ఏ టు జెడ్ స్కామ్ స్కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ పాతదే. గాంధీభవన్ను గాడ్సేకి అప్పగించారు. మీ సొల్లు పురాణాలు ఇక్కడ కాదు. ఒక్క ఛాన్స్ ఏంటి? ఇప్పటి వరకే 10 సార్లు ఛాన్స్ ఇచ్చారు, వ్యవసాయాన్ని పాతరేశారు. ఇంకా అనేకమైనటువంటి ఇప్పటిదాకా మాట్లాడుతుంటే మనం చూసారు కదా, కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలు దంచుతారని చెప్పి భయపడి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సరే కాంగ్రెస్ పార్టీ భయపట్టింది ఇచ్చింది, కానీ అందులో ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మీరు ఈ రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిస్తారట. ప్రజలు పూర్తిగా మద్దతిచ్చి మిమ్మల్ని గెలిపించారు. మరి మీరేం చేశారు? కాంగ్రెస్ పార్టీ ప్రజలకు భయపడింది, మీకు భయపడలేదు, కానీ ప్రజలకు భయపడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. 1500 మందికి పైగా విద్యార్థులు మంటల్లో మండి మందులు తాగి ఊరేసుకొని చనిపోతే అవి చూడలేక ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక పాడియావు లాంటిది, ఒక అద్భుతమైనటువంటి కళాఖండం, అనేకమైనటువంటి వనరులు ఉన్నటువంటి ఈ రాష్ట్రం, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు, ఆ ప్రాంతం ప్రజలు కూలీలుగా బుచ్చగాలుగా మిగిలిపోతున్న ఉద్దేశంతో గుర్తించిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. వాస్తవమే అది నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వీరులు చేసినటువంటి పోరాటాల వల్ల కాంగ్రెస్ పార్టీ భయపడి ఇవ్వచ్చు. సరే మీరన్నట్టే చెప్తే ఇవ్వచ్చు, కానీ దాని తర్వాత పీపుల్ ఆఫ్టర్ దట్ పీపుల్ వర్ అన్ఎక్స్పెక్టెడ్. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఊహించలేదు, ఊహించని షాక్ మీరు ఇచ్చారు ప్రజలకు. మీరు ఏం చేశారనేది ఒక్కటంటే ఒకటి ఈ రాష్ట్రానికి మీకు లాభం లేకుండా చేసిన పని ఒకటి చెప్పండి. మీరు కుట్ర పని కుట్ర పండకుండా కుట్ర లేకుండా ఒక పని ప్రజల కోసం చేసినటువంటి ఒక్కటంటే ఒకటి చెప్పండి. ఈ రాష్ట్రాన్ని వాట్ ఎవర్ థింగ్స్ యూ డిడ్ ఫర్ అవర్ తెలంగాణ స్టేట్ ఇట్ ఈజ్ ఇర్రిపరబుల్ థింగ్స్ యూ డిడ్. మీరు చేసినటువంటి తప్పుల ద్వారా ఈ రాష్ట్రం ఒక అప్పుల కుప్ప అయిపోయింది. ఇన్నేళ్ల చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఇంతకుముందున్న చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఘనకార్యం మీద ఏంటంటే 400,000 పైన అప్పుల కుప్పగా మార్చారు మీరు తెలంగాణ రాష్ట్రం.
మొట్టమొదటిసారిగా మీరు ఎవరిని ప్రేమించారు ఈ రాష్ట్రంలో? ఏ వర్గాలను ప్రేమించి మీరు పనిచేశారు? మీరు ఒకసారి ఆలోచించండి. మీరు మీ టార్గెట్ ఏంది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంబడే మీరు ఏం చేస్తారంటే, అమరవీరులైనటువంటి కుటుంబాలకు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోగానే ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటారు అనుకున్నాం. కానీ మీరు రాగానే మీరు మొట్టమొదటిసారి మీరు చేసిందంటే పోలీసులకు వాహనాలు. నిజంగా గొప్పగా అనుకున్నాం మేము కూడా. పోలీసులకు వాహనాలు ఇచ్చారంటే వాళ్ళు నిజంగా పోలీసులు ఏసీలలో తిరగాలి, మంచిగా ఏసీ తెలంగాణ ప్రజలకు అనుకుని ఇంకెన్ని ఘనకార్యాలు చేస్తారని మేము అనుకున్నాం తప్ప, పోలీసు వాహనాలు తెలంగాణలో అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మీకు సంబంధించిన వ్యక్తిని పెట్టుకొని, మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు పెట్టుకొని తెలంగాణలో ఉన్నటువంటి ఎవడైనా పోరాటం చేస్తే వాళ్ళని పట్టుకొచ్చి పొక్కలేసి తొక్కడానికి మీరు వాహనాలు ఇచ్చిన సంగతి ప్రజలు గ్రహించలే. తెలంగాణ పీపుల్ వర్ అన్ప్రెడిక్టెడ్. మేము ఊహించలేదు, మేం కాదు తెలంగాణలో ఉన్న ఏ మేధావి కూడా మీరు ఈ విధంగా చేస్తారని ఊహించలేదు. సెకండ్, మీ పాదం ఎక్కడ పడ్డది తెలుసా? ఇమ్మీడియట్గా న్యూస్ ఛానళ్ల పైన, మీకు వ్యతిరేకంగా కానీ లేకుంటే ప్రజలకు అనుకూలంగా రాస్తారని చెప్పి ఆంధ్రజ్యోతి, టీవీ నైన్ల లాంటి న్యూస్ ఛానళ్ల పైన ఉక్కు పాదం మోపి బ్యాన్ చేసారు, అక్కడ టార్గెట్ చేసారు. మీ థర్డ్ కాల్ ఎక్కడ పడ్డది అంటే విద్యాసంస్థల పైన, విద్యాసంస్థల విజిలెంట్ విద్యాసంస్థల పైన విజిలెన్స్ దాడులు చేపించారు. మీరు ఫోర్త్ పాయింట్ ఏంది, మీరు రాగానే సమగ్ర సర్వే చేయించారు. సమగ్ర సర్వేలో మీకు ఏం తెలియదో మీకే తెలియదు. సమగ్ర సర్వే చేయించి భూములన్నీ సర్వే చేయించి ఎవరు భూములో ఉన్న తెలంగాణ ప్రజలంతా పిచ్చోళ్ళు, ఏదో కౌలు చేసుకొని బతుకుతున్నారు. అందరు పిచ్చోళ్ళు కాబట్టి, పేదలు కాబట్టి ఏదో కూలీ ఆలో చేసుకొని బతుకున్నారు. అలాంటి వాళ్ళకు మీరు ఏం చేశారంటే సమగ్ర సర్వే చేసి ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ కిరికిరి భూములు ఉన్నాయి, అక్కడ భూముల మీద కన్నుపడదు మీరు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ మీకు ఎక్కడుంది, ఏం చేయాలంటే రాజకీయంగా ప్రతిపక్షాలు ఎవడు మాట్లాడితే వాళ్ళని నోరు ముయించాలని చెప్పి ఎవడైతే ఉద్యమ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుపోయి జైలు వేసి, రేవంత్ రెడ్డి సహా మందకిసం కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఇంకోరు కావచ్చు, చాలా మందిని మొత్తం జైల్లో పెట్టారు. మీకు టార్గెట్ చూడండి, ఎట్లా చేసి మీ పాలన మొత్తం. నెక్స్ట్ ఇమీడియట్ యాక్షన్ ఒక ఫిఫ్త్ టార్గెట్ మీద ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా అక్కడ మిగిలేదు. ఎవడు మీకు అవసరం లేదు, వాళ్ళు మీకు పూర్తి మెజారిటీ ఇచ్చారు ప్రజలు. అయినా కానన్నా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మొత్తం సాఫ్ చేశారు. ఎవడు దొరికితే దేనికి దొరికితే దానికి తీసుకుపోయి సాఫ్ చేసి సత్యనారాయణ చేసి ఒక కుప్ప పెట్టి ఏం చేశారు మీరు? 8 సంవత్సరాల తర్వాత మీరు రాగానే ఒక 2-3 సంవత్సరాల తర్వాత తూతూ మంత్రంగా మీ అవసరం కోసం తెలంగాణ ఉన్నటువంటి ఎవరైనా ఉద్యమకారులు ఎవడెక్కడ మాట్లాడితే వాళ్ళని దండడానికి, లోపటేసి తొక్కడానికి కొంతమంది పోలీసులకు ఉద్యోగాలు ఇచ్చారు. హయ్యెస్ట్గా మీరు ఏం చేశారు? అసలు ఎక్కడెక్కడ మీరు అడుగు పెట్టినంటే పేపర్లో మనం ఒకటి చూస్తే ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్. మీ కుట్రలు పసిగట్టలేని తెలంగాణ ప్రజలు అనేకంగా ఇబ్బందులు పడరు అన్నమాట. దాని తర్వాత మీ టార్గెట్ ఏంటంటే ధర్నా చౌక్ ఎత్తేసి ఎవడన్నా ధర్నా చౌక్ అనేది ఉండొద్దని చెప్పి టార్గెట్ చేశారు. దాని తర్వాత మీరు ఉండేది ఏంటి, ఏదో ఏమో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయి, మేము మాకు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నాం, ఈ ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎంతో కాన్సెప్ట్ కోసం మాకు ఏదో 1000-1500 ఇస్తున్నారు, 4-5 ఏళ్ళలో ఏం మిగతా, కేసీఆర్ తారు ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కదా, మేము ఉద్యమం చేస్తే మాకేమో దొరుకుతాయేమో, ప్రమోషన్లు వస్తాయేమో అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఒక పోరాటం చేయడానికి వెళ్ళారు. అప్పుడే మీ కళ్ళు మండే, మీరు కర్ర ఎర్ర చేసి పీక్పడేది కొడుకులు ఉద్యమం. అసలు అసెంబ్లీ చెప్తాడు వాళ్ళు అసలు ఉద్యోగులే కాదు, వాళ్ళు తెలంగాణ వాళ్ళే కారంటే అయిపోతుంది కదా. కూలీనాలు చేసుకునే ఎవడు పిల్లల స్టేట్గా పనిచేస్తాడా? పేద ప్రజలు ఏదో చదువుకొని ఉద్యోగం లేదని చేస్తే వాళ్ళ ఉద్యోగాలే వేగించిన చరిత్ర మీరు కాదా? ఏంది మీరు చేసింది అన్న ఈ రసం? ఒక్కటంటే ఒక్కటి చెప్పండి, ఒక్కటంటే ఒక్కటి. మీరు కాళేశ్వరం కట్టమంటే తుమ్మిడి ఎట్టు దగ్గర నుంచి గ్రావిటీ ద్వారా వచ్చే వాటర్కు 35 లక్షల కోట్లు పెడితే చాలు ఈ రాష్ట్రం సస్యశ్యామలం అయిపోతుందని కాంగ్రెస్ లెక్కలేసి అంచనా వేసి చెప్తే దాన్ని 100 కోట్లకు పైగా పెంచి మీరు ఇప్పటి వరకు ఇచ్చిన ఎకరాల భూమిని కట్టిన ప్రాజెక్టులు ఒక ప్లేస్ నుంచి ఒకతన పోయి చూడడానికే వానికొస్తే తప్ప, చూడడానికైనా వానికొస్తే తప్ప, చూసి మురవ చెప్పు కేడవ తప్ప ఇంకా మీరు చేసింది ఏం లేదు. నువ్వు కాళేశ్వరం ద్వారా ఏడబండించడం ఎన్నడి లేనిది. అతి భయంకరమైనటువంటి వర్షాలు కురవడం వలన ఏం చేసినాయంటే భూమి మొత్తము వాటర్తో నిండిపోయింది. అప్పుడు ఉన్నటువంటి చెరువులు కుంటలు మొత్తం నిండి వాటర్ ఎక్కువై ఒడ్లు అనే తప్ప మీరు కాళేశ్వరం ద్వారా నీళ్ళిచ్చి కాదు. కృష్ణానది తెలంగాణ రాష్ట్రంలో 300 కిలోమీటర్లు ప్రవహిస్తే ఏడానకట్ట కట్టి నీళ్ళు తెచ్చింది మీరు? ఏది కట్టింది మీరు? ఒక్కటి కలవకుర్తి ఎత్తిపోతల అని పేరు చెప్పి ఎప్పుడో కట్టిన దానికి ట్రాన్స్ఫార్మర్లు కూడా
తెచ్చి పిడి చేసిరు మీరు అంతే. మీరు ఏం చేసిరని ఇంతగానో గొప్పలు, ఉద్యోగాలు లేవు, నీళ్లు లేవు, నిధులు లేవు, ఒక నిధి తెచ్చిపెట్టి రాష్ట్రానికి అప్పుల కట్ట 400,000 కోట్లు. ఏంది మరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ప్రగతి భవన్ ఎప్పుడు ఓపెన్ ఉండి ప్రజలు సంచి బస్సలు పట్టుకొని ఆ బస్సలు టిఫిన్ పెట్టుకొని నీళ్ళ బాటిల్ పెట్టుకొని వచ్చి ముఖ్యమంత్రి గారికి విన్నపాలు ఇచ్చుకునేది? మూడు పట్టుమని 10 జిల్లాలను ఇప్పుడు పెద్దగా పేర్లు మారవచ్చు తప్ప, పట్టుపట్టు 10 జిల్లాలు ఉన్న రాష్ట్ర ప్రజలను నువ్వు 8 సంవత్సరాల ఎన్నడైనా కలిసిన పాపాన పోలేదు మీ నాన్న. నువ్వు ఈరోజు వచ్చి రాహుల్ గాంధీ రాగానే షొండికి చెమటలు పట్టే తెలిసిపోయింది. అక్కడ ఉన్న జనాభా కాంగ్రెస్కు ఉన్నటువంటి ఆదరణ చూసినప్పుడే మీ అందరికీ జరుగు పుట్టింది. ఎందుకంటే ఎవరికి భయం అవుతుంది అంటే, నిజంగా నువ్వు పనిచేస్తే నీకు భయం కాదు, కానీ మీరు చేసింది ఏంటంటే ప్రజాస్వామ్యానికి కూలి చేసిర్రు. ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ, రాజకీయాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ ప్రజలు స్వతంత్రంగా పనిచేయాలి. రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడైనా, ఎవడైనా, ఏ మినిస్టర్ అయినా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలడా? వాళ్ళకేం పని లేదు, వాళ్ళ నిర్ణయాల్లో భాగస్థులు కారు. మీరు చెప్పుకోవడానికి మీ నాన్న స్టేజీల మీద ఆళ్ళు ఇళ్ళు అని చెప్తారు తప్ప, వాళ్ళను కన్నెర్ర చేస్తేనే పోసుకుంటారని మాకు తెలుసు, మేము చాలామంది ద్వారా విన్నాం. మరి వాళ్ళకి ఏం పని లేక ఏం చేస్తారంటే, ఉత్తగున్నప్పుడు ఏం చేస్తాం, ఇక రియల్ ఎస్టేట్ దందా మీద చేసి ఎక్కడెక్కడ కిరికీ భూములు ఉన్నాయని మీ ఎమ్మెల్యేలంతా కన్ను కట్టి కక్ష కట్టి మొత్తం సాఫ్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే మీరు ఇక్కడ చేస్తారు, వాళ్ళు బయట చేస్తారు. మీరు చేసినటువంటి పరిపాలన విధానం చూసుకోండి ఒకసారి. మీరు అత్యంత పవిత్రంగా భావించేటువంటి రైతు బంధు అని గొప్పగా చెప్పుకుంటారు తప్ప, చెప్పుకుంటారు కానీ అతి తెలంగాణ రాష్ట్రానికి అతి దరిద్రమైనటువంటిది ఏందంటే అది రైతు బంధే. కొంతమందికి అంటే ఎస్సీలో బీసీలో కొంతమందికి భూములు ఉన్నాయి, కొంతమందికి మేలు జరుగుతుంది, ఒక 25-30%. కానీ వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు మీలాంటి దొరల దగ్గర, రెడ్డిన దగ్గర, కోటీశ్వరుల దగ్గర భూమి ఉంటే ఐఏఎస్ ఆఫీసర్లు భూమి దున్ననోని కూడా రైతు బంధు వేసిన పేద ప్రజల సొమ్ము, ట్యాక్స్ల ద్వారా వచ్చినటువంటి సొమ్ము కొండపోయి వాళ్ళ ఖజానా నింపినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ. రైతు బంధు శాస్త్రీయత కావాలి 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 కావాలని ఎంత చెప్పినా మీకు చెవున పట్టదు, మీరు వినరు, మీరు మనుషులను వినరు. మీకు ఐఏఎస్లను పెట్టుకొని మీ ఇష్టం వచ్చింది మీరు చేపించుకుంటారు తప్ప, మీ ఇష్టం వచ్చింది చేపించుకుంటారు, ఎవడైనా మాట్లాడితే వాళ్ళని లోపటేసి తొక్కుతారు, ఇంకేమన్నా అంటే మర్డర్లు కూడా చేపిస్తారు తప్ప, మీరు ప్రజలకు అనుకూలమైన చేయలేదు. మీరు అన్నట్టించంటే రైతు బంధు అనేది ఎంతో కొంతమందికి తూతు మంత్రంగా ఉన్నా 90% దరిద్రకు భూములు లేవు, భూములు లేవు 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 అని చెప్పినా మీరు వినరు. ఎవరికి ఉన్నాయంటే మీలాంటి కోటీశ్వరులు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రం లోపల. ధనవంతులకు 1000 ఎకరాలు ఉంది, 100 ఎకరాలు ఉంది. డబ్బులు పేద ప్రజలు కట్టినటువంటి ట్యాక్సీలో డబ్బు మొత్తము ఆ కోటీశ్వరుల ఖాతాలకు పోతుందని నాయన నెత్తి కొట్టుకున్న వినరు. అలాంటి దుర్మార్గులు, అలాంటి అహంకారులు మీరంతా. కానీ రాజకీయ నాయకులు చాలామంది మీకు ఒత్తాస వాడతారు, ఎందుకంటే మీ ప్రాబల్యాన్ని తట్టుకోలేకపోతున్నారు. మీ దెబ్బకు మీకు ఎదురు మళ్తే ఏమవుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు నాయకులంతా. కాబట్టి భయపడుకొని చుచ్చుపోసుకొని ఏం చేస్తారంటే మీకు జేజేలు కొడుతురు తప్ప, మీది ఒక అరాచకమైనటువంటి పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఎవడు మాట్లాడినా వాడిని ఎంత చూస్తారు మీరు? మీ టార్గెట్ ఈ దేశంలో ఎవడైనా ఒక్క ఇంట్లో 4 పదవులు. ఈ చిన్న రాష్ట్రం, 10 జిల్లాల రాష్ట్రం లోపల ఎంతోమంది పేదవాళ్ళు ఉంటే మా తాత ముత్తాతలు ఈ హైదరాబాద్కి కట్టెలు కొట్టి బతికిర్రు, కూరగాయలు తెచ్చుకొని బతికిర్రు, కూలీలుగా బతికిర్రు. ఇక్కడ పనిచేసినటువంటి మేము, దగ్గర ఉన్నటువంటి మేము మళ్ళీ కూలీలుగానే బతుకుతున్నాము. కనీసం ఎస్సీ ఎస్టీ బీసీలకు సప్లాన్ లేకుండా, వాళ్ళకి ఏం లేకుండా రైతు బంధు అని ఒక పేరు చెప్పి గిట్టుబాటు ధర లేకుండా సర్వనాశనం చేసే వ్యవసాయాన్ని. నీవు ఉచిత కరెంట్ అని నువ్వు చెప్తున్నావు కదా, ఉచిత కరెంట్ ఎక్కడెక్కడ పోతుంది తెలియదా? కరెంటు ఎన్ని వాటర్ ఉన్నాయి, ఎవరు వాడుకుంటారు? వైఎస్ రాజశేఖర రెడ్డి 9 గంటల ఉచిత కరెంట్ ఎప్పుడో ఇచ్చిండు, 2004 నుంచే మొదలైంది అదంతా ఉచిత కరెంటు. మీరు చెప్తున్నారు, మీరు ఏమేం చేసిరంటే ఈ రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేసి మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఒక్క మంత్రి కూడా స్వతహాగా పనిచేయలేడు. ఒక్క ఆఫీసర్ అయినా ఎవరన్నా ఒక దానికపోతే ఇప్పుడు ధరణి అనే ఒక దరిద్రమైనటువంటి పోర్టల్ తెచ్చి మీరేమనుకుంటారంటే గొప్పగా ఉందని మీరు అనుకుంటారు. 5 నిమిషాల 10 నిమిషాల అయ్యేటువంటి మాకు పెద్ద పెద్ద పనులు ఏం లేవు. మాకు ఒక్కరోజైనా సరే, 10 రోజులైనా సరే కరెక్ట్ అవుతుంది తప్ప, కాళ్ళు అరిగేలా సంవత్సరం నుంచి ధరణి పోర్టల్ తిరుగుతుంటే ఎంఆర్ఓ జతాన్ని కలిస్తే వాడు కలెక్టర్ అంటాడు, కలెక్టర్ జేసీ అంటాడు, జేసీ తాను పోతే ధరణి పోర్టల్ అంటాడు, వాడు తాగితే కలెక్టర్ అంటాడు, కలెక్టర్ అక్కడ ఉండడు. తిరిగి 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 లేనివ్వండి. ఒకడు భూమి అమ్ముకున్నాడు, వాడు వేరే కొన్నాడు ఏమవుతుంది? అమ్మినోడికి మళ్ళీ పాస్బుక్లు వచ్చినాయి, రైతు బంధు వస్తుంది.
వీడేం చేస్తారు, వాడు వాడు ఇద్దరు మాట్లాడుకుంటే సఖ్యత కొరగా ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతారు. మీరు మీ తెచ్చినటువంటి అశాశ్వతమైన ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో చదువు రాక పేదవాళ్ళుగా కూలీలుగా ఉన్నటువంటి ప్రజలు కౌలు రైతులుగా పని చేసుకుంటే, కౌలు రైతులను మనుషులకు గుర్తించని మనుషులు ఈ దేశానికి ముఖ్యమంత్రులు మనుషులా? మీరు అసలు మీరు మనుషులేనా? ఒక పేదవాడు కౌలు రైతు రైతు ఎట్లయితాడా అని మాట్లాడతారు. ఎవరు ఎవరికోసం పనిచేస్తారు మీ ప్రభుత్వం? ఏడ పేదవానికి సప్లాన్లు ఎందుకు ఎత్తేయాల్సి వచ్చింది? కౌలు రైతులను రైతులుగా చూసి మనుషులుగా చూసిరా మీరు అసలు? కౌలు రైతు కౌలు ఎవరు చేస్తాడా? మీలాంటి ఐఏఎస్లు, మీలాంటి ఐపీఎస్, నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు వ్యవసాయం ఎట్లా చేస్తావు? ఓ కౌలు రైతు చేసుకొని బతుడు, కానీ నువ్వు వ్యవసాయం అల్లబోయ్ చేస్తావు. అంటే నువ్వు ఇక్కడ జీతాలు ఎత్తుకుంటావు, ఇవన్నీ చేసుకుని డబ్బులు తీసుకొని నీ పేమంతులు పోయి పంతావు, అంటే నీ వ్యవసాయం చూసుకుంటావు. అదే నీ పని. ఐఏఎస్లు మొత్తం భూములు కొని, కోటీశ్వరులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు భూములు కొని, వీళ్ళు ఏడ భూములు తుంటారు? ఎవడైనా కౌలు రైతు తుంటాడు? కౌలు రైతుకి డబ్బులు ఇస్తే రైతులు బతుకుతారు కదా? నీ కన్ను ఆళ్ళ మీద కూడా ఓర్వదిలే. అంటే పేద ప్రజలంటే నీకు ఎంత కసి. నెక్స్ట్ నీ పాదం ఏమైంది? గురుకులాలని ఒకరు తెలిసినావు తూతూ మంత్రంగా. ఏడ బిల్డింగ్ కట్టినావు, ఒక 100 బిల్డింగ్లు ఏమైనా కట్టినావు గురుకులా? ఒక 10 హాస్పిటల్ పట్టుమని 10 హాస్పిటల్ కట్టినావా? ఒక 5 స్టేడియాలు కట్టినావా? ఏం చేసినావు ఈ రాష్ట్రానికి నువ్వు? ఒక హాస్పిటల్ కట్టలేదు, ఒక పాఠశాల కట్టలేదు. ఏది కట్టినావు నువ్వు అంటే అప్పులొచ్చి కాళేశ్వరం కట్టినావు, ఎందుకంటే కాసుల కోసం. మీ పాలన అద్భుతమైనటువంటి పాలన అని నీ కొడుకు కితాబిచ్చారు, కానీ ప్రజలు మీ భయానికి, మీ భయానికి కాదు, మా ఎస్సీ ఎస్టీ దళితుల నుంచి వచ్చినటువంటి పోలీసులు మా వాళ్ళు మీ మాటలు విని మమ్మల్ని భయపెడతారని భయపట్టి మీతో అనలేకపోతారు. కానీ కాకపోతే సందర్భం వచ్చినప్పుడు బాంబులు అయిపోయిందారు అందరు గుర్తుపెట్టుకోండి. మీరు చేస్తున్నటువంటి అరాచకం మీది పాలన కాదు, ఒక అరాచకం. రాజు కాదు, రాజు కన్నా అత్యధిక ఒక క్రూరమైన రాజులాగా మీరు ప్రవర్తిస్తారు. మీకు ఎదురు మాట్లాడితే లేడు, మీరు ప్రజల మనసులా? ప్రజలకు అనుకూలంగా ఉండి, ప్రజలకు దగ్గర ఉండి పరిపాలన చేసేటువంటి పాలనే నా మీద. ఎవరు మీతో మాట్లాడతారు? ఎవరు దమ్ముడిని ఛాలెంజ్ చేస్తే ఎవరైనా పోయి కలవగలరా? ఆయన అనుకుంటేనే పిలుస్తారు ఎవరినైనా. ఎవరు ముఖ్యమంత్రిని కలవలేరు, ఎందుకంటే రాజును కానీ మా మహానాయకులను కానీ వీళ్ళని మాత్రం ఎవరు కలవలేరు. ఒక ప్రజానాయకుడు అయితే ప్రజల్లో ఉంటాడు. పక్కన స్టాలిన్ చూడండి, అదొక్కటే కాదు, ఇంకా పేపర్లు అనేకమైన ఇచ్చారు. ఇంకా ఒకటి కాదు, రెండు కాదు, మనం ఒకసారి చదువుకుంటూ పోతే మీ పదవులు మీ కుటుంబానికేనా? కుటుంబానికి ఒక్క ఇంట్లో ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే అనేక వర్గాలను ఉన్నటువంటి వ్యక్తులకు పదవులు దక్కాలి, వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని వాళ్ళు వాళ్ళ ప్రజల కోసం వినియోగించుకోవాలి. ఒక్క ఇంట్లో మీరు ఆ పర్సెంట్ ఉన్న వాళ్ళు, హరీష్ రావు మంత్రి, కేటీ రామారావు మంత్రి, మీ నాన్న ముఖ్యమంత్రి, మీకు ఉన్నటువంటి కుటుంబాలు మొత్తం 1,000,00,000,00,000 సంపాదించుకున్నారు కదా? మీరు ఉన్న కాడికి దోసుకుని రాష్ట్రాన్ని ఏం చేసిరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటి చెప్పండి. గవర్నమెంట్ ఆఫీసులలో ఊడ్చడానికి స్వీపర్స్ లేరు, గవర్నమెంట్ స్వీపర్స్ లేరు అన్న ఏడ. స్వీపర్స్ లేక ఇక్కడ ఎంత ఘోరమైన అంటే, నేను ఒకసారి గవర్నమెంట్ ఒక ఆఫీసులకు పోతే ఏందా ఊడ్చలేదు అంటే 100 రూపాయలు ఇచ్చి ఒక లేడీ నా బయట ఉన్నామని పట్టుకొచ్చి ఊడిపిస్తుంది. అంటే ఈ వ్యవస్థ ఎంత ఘోరంగా తయారైంది. ఇంటర్ విద్యా వ్యవస్థను ఎట్లా చేసిరు మీరు? ఒక్కదాని మీద, ఒక విద్యా వ్యవస్థ మీద, దేని మీద? ఈ దాన్ని పూర్తిగా తీర్చిదిద్దినాము, ఇది మీకు అనుకూలంగా చేసినామని ఒక్కటంటే ఒక్కటి చెప్పగలరా కేటీ రామారావు గారు? యూ కెనాట్ సే రాహుల్ గాంధీ డమ్మీ అని నువ్వు అంటున్నావు. రాహుల్ గాంధీ ఈజ్ ఎ క్లీజ్ ఇమేజ్డ్ పర్సన్. మీరు అన్నట్టు తాత ముత్తాతల నుంచి వారసత్వంలో ఉన్నటువంటి ఈ వ్యక్తే 30 ఏళ్ళ ముందు నుంచి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలున్న ప్రధానమంత్రిని పక్కకు పెట్టి పార్టీని ఒక దారిలో, ఇప్పుడున్నటువంటి బీజేపీ కానీ మీరు కానీ, మీరు ఎంత అరాచకం చేసిరు అది చేస్తారు కదా. ఒకటి, కాంగ్రెస్ పార్టీ తన పార్టీలో ఉన్నటువంటి, తన యొక్క అలయన్స్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైనా కుంభకోణాలు చేసినా మీరు అన్నట్టు దోసుకున్న స్కామ్ పార్టీలు అన్నారు కదా, ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టింది, ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టి పేద ప్రజల సొమ్మును రికవర్ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరేం చేస్తారంటే దాచుకున్న సొమ్మును, దోసుకున్న సొమ్మును దాచుకోవడానికి అలయన్స్లు అయ్యి మీరు బయటపడకుండా తిరుగుతున్నారు. ఎందుకు పేదలు ఇంత ఘోరమైనటువంటి, మీరు చేస్తారు కదా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు కాదు, కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు తప్ప, కాంగ్రెస్ పార్టీ కట్టిన పాఠశాలలు తప్ప, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి తప్ప మీరు ఏం చేయలేదు. ఏదైనా ఎయిర్పోర్ట్ కట్టారా మీరు? రింగ్ రోడ్లు మీరు వేసిరా? హైటెక్ సిటీ మీరు కట్టిరా? గాంధీ హాస్పిటల్ మీరు కట్టిరా? ఒక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి చరిత్రాత్మకంగా నింపలేదు. మీరు కట్టిరు యాదగిరి గుట్ట, మొన్న కట్టిన పరిస్థితి ఏంది?
2,000 కోట్ల రూపాయలు 1,000 కోట్లు ఫస్ట్ కేటాయించారు, 2,000 కోట్ల రూపాయలు కేటాయించి యాదగిరిగుట్ట కడితే తుపాష్ మామూలు ఆన్ వస్తే కారిపోయి కుంగిపోయినటువంటి చరిత్రాత్మకమైన పనులు మీరు చేస్తున్నారు. ఎందుకంటే ఆశ జారిపోతలేదు మీకు. ఎందుకు ఇంత పాపం చేస్తున్నారు మీరు? ఆశ ఆశ దోసుకొని దోసుకొని ఏం బతకరు ఎక్కువ రోజులు, ఎప్పుడో పోతారు. కానీ పేద ప్రజల సొమ్ము ఒక దేవునిగా పేదలకు సేవ చేసి దేవునిగా ఒక గుర్తింపు పొందాలి తప్ప మాటలు బాగొచ్చు. యూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్, దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ టోటల్ యువర్ ఫ్యామిలీ హ్యావ్ ఇమ్మెన్స్ కెపాసిటీ టు స్పీక్ ఇన్ బోత్ లాంగ్వేజెస్. యూ కెన్ స్పీక్ హిందీ, యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ దిస్ సొసైటీ. దట్ మీన్స్ కెపాసిటీ యూ హావ్. మీరు మాటల మాంత్రికులు కాబట్టి మీకు దమ్ముంది కాబట్టి తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేయాలనుకుంటారు. కానీ మీరు రోజు రోజు ఒక మనిషిని మోసం పూర్తిగా జీవితాంతం మోసం చేయాలనుకుంటే కథ అడ్డం తిరుగుతుంది. మీటర్ కేటీ రామారావు గారు, మీకు అధికారులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అధికారంలో డబ్బు ఉంది. మామూలుగా మాట్లాడే వాళ్ళు మీకు ఎంటికతో గోరతో సమానం, మామూలు మనుషులు. మాలాంటి వాళ్ళు మాట్లాడితే మీకు కానీ మిమ్మల్ని సపోర్ట్ చేసేటువంటి కొంతమంది ఒక బ్యాచ్ ఉంది, కోటర్ బ్యాచ్. మీరు అనుకుంటే నేను ఒకటే చెప్తున్నా, మీరు చేసిన పథకాలలో ఒక్కటి కూడా ప్రజల ఉద్దేశం తెలుసుకొని ప్రజల కోసం మీ మేకపోతు గాంభీర్యం చూపించుకొని తప్ప అవి దేనికి వానికి రావు. ఒకటే ఒకటి నేను చెప్తున్నా, కాంగ్రెస్ పరిపాలన లోపల మీలాంటి దోసుకొని దాచుకున్నటువంటి ప్రజల సొమ్మును పీడ్చుకు తినే అవకాశం లేదు. ఇలాంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు 600,000 ఎకరాలు పేదలకు ఫ్రీగా ఇచ్చింది. ఇక్కడ ఈ దేశంలో ఈ రాష్ట్రం లోపల పేద కాలనీలు ఎక్కడైనా ఉన్నాయంటే అది కాంగ్రెస్ ఇచ్చిన హయాంలో ఇచ్చినటువంటి భూములే తప్ప మీరేం చేసిరంటే ఊరికొక కోడి ఇంటికొక ఈకి. ఊరుకు ఏందో గ్రామ సచివాలయాలు ఏంటివని కట్టి అందులో లూటి లూటి చేసి పేద ప్రజలు ఏమన్నా భూములుంటే గుంజుకొని అవి తూతూ మంత్రం చేసిరు తప్ప మీరు ఏం చేయలేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిరు, సర్వనాశనం అంటారు. ఎవడన్నా నాతో మాట్లాడాలంటే మాట్లాడమను, ఏదో మాట్లాడు, తిట్టుకొని కొట్టుకొని కాదు, గలీజ్ మాటలు తిట్టుడు కాదు, డైరెక్ట్ గిజ్ చేసిన. రైతు బంధు అనేది ఒక లూటి బంధు, కోటీశ్వరుల జేబులకు కోట్ల రూపాయల అకౌంట్లకు తోసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతి. పేదోనికి భూమి లేనప్పుడు ఆయనకి రైతు బంధు పోదు అని 1000 సార్లు చెప్పినాం. రైతు బంధు అనేది అదే కానీ చెప్పుకున్నది ఉద్యోగాల ఇప్పుడు వేసినావు మెగా, ఎందుకంటే 2 సార్లు రిటైర్మెంట్కి ఒకసారి వేసినాం, ఒకసారి ముందస్తు ఎన్నిక వేసినాం, మూడోసారి వేయాలంటే ఉద్యోగాలు ఎలా చూపించాలి. 3-4 సంవత్సరాల నుంచి రోజు వాదిందే వాడు వచ్చే జాబులు వచ్చే వీడు ముసలిగాయి తెల్లగడ్డలు వచ్చి పెళ్లి చేసుకోలేక అప్పులు చేసి నువ్వు ఇచ్చే ఉద్యోగాల కోసం కుక్కల్లాగా ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పేద ప్రజలు మనుషులను మనుషుల్లాగా చూడనటువంటి దొరలయ మీరు. మీరు మనుషులు అసలు మనుషులు గారు దేవుళ్ళ తర్వాత ఉన్నటువంటి మహానుభావులు మీరు. ఎందుకంటే మీరు మనుషులను చూసి మీ డాడీ ఇట్లా చూస్తే వంకాలంటే అంతే. ఐఏఎస్లు ఎవరు ఉండాలి? మా దరిద్ర ఐఏఎస్లు ఏంది? ఆక్నూరు మురణి ఎక్కడ పోయింది ఆయన? మీ బాధ ఒకసారి వినండి, చెప్తారా చరిత్ర ఏంది ప్రవీణ్ కుమార్ పరిస్థితి? ఎవరిని మీరు చూసిర్రు? ఎవరు బహుజన తప్పది రాజ్యాంగాన్ని మార్చాలంటారు? రాజ్యాంగాన్ని ఏం పని లేదు, ఏం లేదు. మీకు ఇంత చాలా బిజీ, ప్రజలను కలిసేటువంటి టైం మీకు లేదు. ఎందుకంటే 4 మంత్రులు మీ ఇంట్లో ఉన్నా మీ చుట్టాలు తరతరాలు మొత్తం దాచుకొని మీ చుట్టాలు ఎక్కడెక్కడో మొత్తం కలిసి ఎంతమందిలో మొత్తం అలా పిల్లలు పెట్టుకొని దాచుకొని తినరు. కానీ ప్రజాస్వామ్యాన్ని ఎందుకు కూలి చేస్తున్నారు? ప్రజాస్వామ్యం అంటే ఏంది? అనేక వర్గాలకు మేలు జరగాలి కదా. అడుక్కు తినేటువంటి మామూలు పేదలు భూమి లేని వాళ్ళు ఉద్యోగాల కోసం కొట్టే జైల్లో పెడతారు మీరు సంపూర్ణ అందరినీ. మొత్తం బెట్టికి తుపాకు తెచ్చి కాల్చి పడదాకి రాజమండ్రి మంచి అత్తరు పన్నీరు తాగురు మొత్తం. మీరు మీ పార్టీ రాహుల్ గాంధీని తిరుతారా? రాహుల్ గాంధీ తెలివి లేదు. మీ అంత తెలివి ఉంటే ఆయన కూడా దాచుకున్నాం. ఆయనకు తెలివి లేదని మాట్లాడుతారు. తెలివి ఉన్నదా లేదో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభంజనం దెబ్బకు మీరు ఎక్కడ పోతారో మీకే తెలియదు. మీరు ఉండరు గల్లంత. ఆల్రెడీ పీకే సర్వే చెప్పని, పీకే సర్వే 24 చెప్పింది మీకు, ఇంక 24 కదా, అంతకైనా ఘోరమైన పరిస్థితి మీకు వస్తుంది. ఎందుకంటే మీకు ఎవరికి కూడా ఎవరో కొంతమంది మంచి వాళ్ళు ఉంటే ఈటే రాజేందర్ లాంటి వాళ్ళం కానీ లేదంటే ఇంకా చాలామంది ఎవరైనా చేస్తే ఉద్యమకాలంలో మీ ఎంబడి ఉన్నోళ్ళని రాముల నాయకును ఒక్కరిని కాదు మొత్తం జాడి స్థంతి వాళ్ళు ఎక్కడ పోయో తెలియదు. ధర్నా చౌకులు మూసేసి పోలీసులను పెట్టి తుపాకీ బంధు మీద తుపాకీ పహార మీద ఎవడైనా ఉద్యమాలు చేస్తే ఇంట్లో పోయి అరెస్ట్ చేసి ఇవి మీరు చేస్తున్నారు.
మీరు ఏం చేసిర్రు అంటే, మీరు చేసిన కాళేశ్వరం అంటే ఉత్తదే అని చెప్పేసినాము. కాళేశ్వరం వల్ల నీళ్లు రాదు, 100 కోట్లు పెట్టినా సగానికి పనులు అయినా ఇంకా పనులు కావాలా, నీళ్ళు వచ్చేది చాలా కష్టము. ఇంకోటి మీరు చేస్తున్నటువంటి రైతు బంధు అని చెప్పి, రైతు బంధు అనేది పేదలకు ప్రజల నుంచి ట్యాక్సులు కట్టి ప్రతి ఒక్కరు నిత్యావసర వస్తువుల మీద కట్టేటువంటి డబ్బుల ద్వారా జమైన డబ్బును కోటీశ్వరుల జేబు నింపుతుర్రు. ఆ కోటీశ్వరులది మేనేమి శాస్త్రీయంగా చేయాలని చెప్తే చేయలేదు కాబట్టి అది ఒక బోకస్. ఇక మీరు అనుకున్నది వృద్ధాప్య పింఛన్లు అయితే అందరు ఇస్తున్నారు, వృద్ధులు మాత్రం పింఛన్లు ఇవ్వండి. సోర పిల్లలను, చదువుకున్న పిల్లలను మందు దాగి సచ్చేటట్టు వాళ్ళు వాళ్ళే ఏంటికి పనికి రాకుండా నపుంసకంగా తయారు చేసి ఈ రాష్ట్రాన్ని ఒక గొడ్డు రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటారు కదా, చేయాలి. మీకు పాపం మండుతుంది ఏమో ఒకరోజు, 100% ఒక బాధ. మీరు ఏ వ్యవస్థకు సాయం చేయలేదు, ఎవరికి సాయం చేయలేదు. మీ పార్టీలో ఉన్న వాళ్ళకు ఎవడేం చేసేదో, కొంతమందిని కూటర్లను తిట్టితలను తయారు చేసుకోరు. వాళ్ళు ఎందుకు చేసే వాళ్ళని సగం మంది టీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడే వాళ్ళకు సగం మంది సైకోలే, కొంత ఒకిద్దరు 10 మంది ఉన్నారు అంతే. వాళ్ళకు తప్ప నిజంగా పుట్ట తీస్తే అందులో ఏం లేదు, అంత డొల్లతనమే. ఊర్లల్లో ఏందో కట్టి లైట్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, ఏందో ఊడ్చినట్టు. ఇది గ్రామాభివృద్ధి. ప్రతి పేదవానికి ప్రతి ఊర్లో తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన వనరులు ఉన్నాయి, అనేక డబ్బు. ఖాళీ జిఎస్టీ ద్వారా కనీసం 150 కోట్లకు పైగా ఒకరోజు ఇన్కమ్. హైదరాబాద్ ఇన్కమ్ ఎంత? ఒక్క హాస్పిటల్ కట్టలేవానా? ఒక పెద్ద హాస్పిటల్, ఒక పెద్ద యూనివర్సిటీ కట్టలేవా? ఏంది నువ్వు కట్టింది? ఒక కట్టడం తీసుకువచ్చిన ప్రగతి భవన్ నుంచి, ప్రగతి భవన్ కాకుండా ఒక సెక్రటరేట్ ఒకటి నువ్వు అనుకున్నావు కట్టింది. అమరవీరులో సూపమాన్యం ఉంది, కాళేశ్వరం అంతే, కృష్ణానది జలాలు అన్నీ ఆడైపోయినాయి, ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు వేయాలనుకుంటున్నావు, ఎందుకంటే ఒకవేళ ఉద్యోగాలు ఇప్పుడు వేస్తే కరెక్ట్ టైం చెప్పులు ఎక్కడ ఏడబెట్టాలనో నీకు తెలుసు. ఎవరికి డబ్బులు ఇవ్వాలనో, ఏ విధంగా గెలవాలనో మీరు బాగా తలబడిన నేతలు కాబట్టి ఇంకొకసారి కాదు, ఇంకా 10 సార్లు ఆయన మోసం చేయొచ్చు అని చెప్పి చేతిలో ఉన్న ఇక్కడ రాజ్యాంగం అనేటువంటి, రాజ్యాంగం ద్వారా రక్షించబడుతున్న పోలీసు వ్యవస్థ మీ దగ్గర ఉంది, వాళ్ళు మీరు చెప్పినట్టు వింటారు. దాంతోపాటు కావాల్సినంత డబ్బు పుష్కలంగా ఉంది. ఎవరిని మనుషులు ఎవరు మాట్లాడినా మీ గోరుతోని షిట్కే ఎంటికతో సమానం కాదు. మనుషులంటే మీకు లెక్కనే కాదు, వాళ్ళని మీరు ఏమైనా చేయగలుగుతారు. ఎందుకంటే మీరు ఎదగాల్సిన స్థానానికి ఎదిగిరు, పోగాల్సిన దానికి పోయిరు. మీరు రాష్ట్రానికి మాత్రం ఏం చేయలేదు, ఒకటే ఒకటి చేసిరు, 400,00,000 కోట్ల అప్పు తెచ్చిపెట్టి అవి ఎవరు తీర్పలేని, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు ఏం సేవ చేసుకోరాకుండా నాశనం చేసి కూర్చున్నారు తప్ప మీరు ఈ రాష్ట్రాన్ని ఏం చేయలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీని డమ్మి గిమ్మి ఏందేందో పాలడానికి భయం అయ్యి ఆందోళన ఎందుకు మాట్లాడినారు తప్ప మీ డాడీ గారు ఇంకోటి మీరు ఇది చేసిన పక్క అని ఒక్కటి చెప్పి ఎవడన్నా చర్చకు రమ్మంటే నేను చర్చకు వస్తా బహిరంగ. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను కాంగ్రెస్ పార్టీ ఓన్లీ కార్యకర్త, బహిరంగంగా వస్తా. చెప్పండి మీరు ఎక్కడికి రావాలన్నా, మీరు ఇది ఏం చేసిరని చెప్పండి. నేను ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నలుమూలల ఎక్కడ ఎలాంటి స్కాందం మొత్తం చెప్పగలుగుతున్నాను. దట్ మచ్ కెపాసిటీ ఐ హ్యావ్ టు టాక్ విత్ ఎనీబడి ఇన్ తెలంగాణ, ఇన్ యువర్ తెలంగాణ స్టేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ రాష్ట్రం ఏమో మీరు చేసారని చెప్పుకోరు తప్ప, మీరు చేసింది 0, దోసుకున్నది లెక్కలేనంత. పేద ప్రజలను అంటే మీ కాళ్ళ కింద తొక్కపట్టేటువంటి ప్రజలు ఎవరు మీకు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళని బతకనియరు, వాళ్ళని ఏం చేయాలని అది చేస్తారు. జైల్లో ఎంతమందిని పెడతారు? ఇదే కాదు, అంటే ప్రశ్నిస్తేనే కష్టం, దోసుకుంటే తప్పు లేదు. ఏంది అన్యాయం? ఎందుకు అంతగానో మొత్తం ఎవరి మీద పడితే వాళ్ళు విరుచుకుపడతారు, ఎంత తెలివి ఉందని. ఎవరు పడితే ప్రెస్ మీట్లు పెట్టాలి, దాని చాలా వద్దనే కానీ ఏకి పారేస్తే అయిపోయారు. తెలివి లేని పేద ప్రజలు కాబట్టి మీ ఎంతటి సపోర్ట్లు కొడతారు అనుకుంటారు. కానీ రఘునందన్ ఎట్లా గెలిచిండో, ఇటే రాజేందర్ ఎట్లా గెలిచిండో, సరే వాళ్ళు ఏ పార్టీ అనేది మనకు సంబంధం లేదు. కానీ అదేవిధంగా మీరు ఎంత ఒక పార్టీ మొత్తం ఒక సైడు, ఒక మనిషి ఒక సైడు గెలిచిన విధంగానే మీరు ఎన్ని డబ్బులు కుప్పలు పోసినా ప్రతి మతికి ఒక ప్రతి పుట్టినవాడు గిట్టక తప్పడన్నట్టు మీకు ఖచ్చితంగా చరమగీతం ఉంటుంది. ఇందులో మీరు చేసింది మాత్రం 0. కాళేశ్వరం వల్ల ప్రజల చేతిలో ఉండాల్సిన, హాయిగా బతకాల్సిన రాష్ట్రం అప్పులకు వెళ్ళిపోయింది, నీళ్లు రాలేదు, పాఠశాలలు కట్టలేదు, మీరు ఒక యూనివర్సిటీ కట్టలేదు, ఒక హాస్పిటల్ కట్టలేదు, ఒక ఉద్యోగాలు ఇవ్వలేదు. మీరు చేసింది ఏంటంటే అప్పులు చేసి పెట్టిరు, ఏం చేసిరంటే మీ దానేం లేదు. రైతు బంధు అనేది బోకస్, కోటీశ్వరులు పరమ కోటీశ్వరులు మారిపోతారు అంతే. 1000 ఎకరాలు, 500 ఎకరాలు ఉన్నారు, పోను 150 ఎకరాలు, ఒక ఇంట్లో 5 మంది ఉంటే 50 ఎకరాలు చేసుకోరు, 250 ఎకరాలు ఎన్ని పైసలు పోతాయని చెప్పండి, ఎన్ని కోట్లు పోతాయని. ఇంత డబ్బు తీసుకుపోయి పేద ప్రజల డబ్బు కొండబోయి కోటీశ్వరుల జేబులో పెట్టినటువంటి ప్రభుత్వం, ఒక ఆలోచన లేదు, ఒక సిద్ధాంతం, ఒక పద్ధతి లేదు. ఎవరికేం చేసారు? మీరు చేయలేరు. ఎందుకంటే పేద ప్రజలు అనేది బాగుపడితే మీ కళ్ళు ఓర్వాయి,
మీ కళ్ళు ఓర్చ కళ్ళు కావు. ఎందుకంటే పేద ప్రజలు అసలు మా వాళ్ళు చాలామంది మా వాళ్ళని మేమే చెప్తుంటారు. ఇప్పుడు నేను మాట్లాడినాక నన్ను ఉల్ట తిట్టే వాళ్ళు ఉంటారు తప్ప అది నిజమే కదా. ఇందులో ఏం చేసిరు, మనకి ఏం చేసిరు అంటే ఏం చెప్పలేము. ఏందో అది వచ్చింది రైతు బాన్ తర్వాత రైతు భీమా, దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు కదా రైతు భీమా. మీ భీమేందో మీ కథ ఏందో రాబోయే రోజుల్లో చాలా ఉంటుంది. చేసింది మాత్రం సున్నా, ఏం చేయలేదు. చాలా ఇన్ని కోట్లు అప్పు చేసినందుకు రాష్ట్రం వెలిగిపోవాల్సింది. వెలిగిపోవడం అంటే ఏదో గిటకెళ్ళి కటకెళ్ళి ఏదో మెరిసి లైట్లు పెట్టడం కాదు. ఊర్లలో అన్నీ కథలు చేస్తారు, మీ సర్పంచులు మీరు చెప్పిన వాళ్ళు మీ ఆయన చేస్తారు, కానీ అవన్నీ వస్తాయే. జీవితంలో ఒక తిననిక తిండి లేనప్పుడు, ఇంట్లో దరిద్రం ఉన్నప్పుడు బయట ఎన్ని మెరుగులు చూపించినా ఒకటే. అదేవిధంగా మీరు చేస్తున్న మీరు ఏం చేయాలి, ఏమి చేసినా మభ్య పెట్టడానికి మీరు చేసేదే. ప్రజల కళ్ళు మూసి మాయాజాలం తూతు మంత్రంగా చేసి ఏదో చేద్దాం అనుకుంటారు తప్ప, మీరు ఒక్క ఇంట్లో నాలుగు పదవులు తీసుకున్నప్పుడే ఈ ప్రజాస్వామ్యం కూనైపోయింది. మీరు నలుగురు నాలుగో దిక్కు జరిగితే ఎంతమంది అయ్యాడు, పది జిల్లాలు మీకు మాట్లాడితే ఎక్కువ మారితే ఈడి పెడతారు. మా దాంట్లో మీ ఎవడైతే దోసుకున్నారు ఉన్నారో పోసుకున్నారో మీ ఎంబడి తిరుగుతున్నారు. ఇక మిగతా వాళ్ళు దమ్మున్నాడు, జైలు పోయారు, పోయేదారు, సచితలు చచ్చారు, సంపితలు చంపిది, ఏం చేయాలనో అది చేసారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే, ఎప్పటికైనా సరే, ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నించిన వాళ్ళకి నిజమా కాదా అబద్ధమా, తప్పు ఉంటే తిప్పికొట్టండి. నిజంగా తప్పులో వాస్తవాలు ఉంటే దాన్ని సవరించుకొని పేదవాళ్ళకి మేలు చేయండి తప్ప, ఇంకా పని కక్షక కారణాలకు పోయి ఇంకేదో చేసి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయొద్దని చెప్పి మీరు లాస్ట్కి ఎప్పుడో ఒకరోజు దోషులుగా మిగిలిపోతారు తప్ప, మిమ్మల్ని ప్రజాస్వామ్యం కానీ ఈ దేశం కానీ ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కానీ మిమ్మల్ని క్షమించదు. ఎందుకంటే రాజ్యాంగాన్నే మారుస్తా అన్నారు కాబట్టి రాజ్యాంగ ద్రోహి. అదే రాజ్యాంగం ప్రకారంగా తిరిగుడా తిన్నంటినే అంటే ఇంకే చెప్పొద్దు మాటలు, అలాంటిది వాసాలు లెక్క పెట్టి దాన్నే కాతరేసి ఏడబెడది కాలని నీ నెత్తి మీద పెడతానని చెప్పిన చూడు. అలాంటి కథలాగా ఉంటుంది మీ కథ. మీది మామూలు కథ కాదు, మీరు ఎవరినైనా ఏమైనా చేస్తారు, పని అన్నిటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్యాన్ని కూని చేసిర్రు, రాష్ట్రాన్ని లూటి చేసిర్రు. మీ అహంకారం కింద ప్రజలు మణిగిపోతున్నారు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్.